చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం. ఇది చెంచుజాతి వారి నివాస శైలికి అర్థం పట్టే విధంగా ఉంటుంది. వారి సాంస్కృతిక సాంప్రదాయాల ప్రదర్శనశాలగా శ్రీశైల క్షేత్రానికి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ నల్లమల అడవుల యొక్క విశిష్టత, దానితో పాటు ప్రపంచానికి సంబంధం లేకుండా జీవించిన చెంచుజాతి వారి జీవన శైలిని తెలుసుకునే గొప్ప విశేషమైన స్థలం చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం అనేది. పులులే స్నేహితులుగా, కొండ గుహలే ఇల్లుగా, పాములతోటే జీవన విధానం సాగించిన నిశ్చల మనస్సు కలిగిన చెంచుజాతి వారు. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు సక్సెస్ లైఫ్ మంత్ర. శ్రీశైల క్షేత్రంలో మన తల్లి తండ్రి అయిన భ్రమరాంబిక మల్లికార్జునుల దర్శనం తర్వాత మేము డైరెక్ట్గా చెంచుజాతి వారు నివాస శైలిని చూపించే చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళిపోతున్నాము. శ్రీశైలం ఎంట్రన్స్ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. బస్టాండ్ నుంచి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ మాత్రమే ఉంటుందన్నమాట. అండ్ దైవ దర్శనం చేసుకున్నాక చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈజీగా మనం ఇక్కడ కూడా వెళ్ళి విజిట్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. అండ్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్గా మనం ఈ ట్రైబల్ మ్యూజియంని చెప్పుకోవచ్చు. ఇక్కడ మ్యూజియం సమయాలు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 8 వరకు ఉంటుందన్నమాట. ప్రతిరోజు అదే టైమింగ్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. సో ఈవినింగ్ 8 లోపు మనం ఎప్పుడైనా కూడా విజిట్ చేసుకోవడానికి వీలు కుదురుతుంది. అండ్ టికెట్ ఫేర్ వచ్చి 10 రూపీస్గా ఉంది. లోపల ఎంట్రన్స్ వెళ్ళడానికి ఇక్కడ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్తూ ఉన్నప్పుడే మనకి కొండ గుహలాగా ఏర్పాటు చేసి మనకి ఎంట్రన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేశారు. అండ్ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చెట్లతోటి, అలాగే లెఫ్ట్ సైడ్లో చెంచుజాతి వారు పూజించే చెంచులక్ష్మి అమ్మవారి స్టాచ్యూ మనకి దర్శనమిస్తుంది. ఆ పక్క నుంచి మనకి దారి కనపడుతుంది. ఆ దారిలో వెళితే గిరిజనుల సంస్కృతి సాంప్రదాయ ప్రదర్శనశాల కనిపిస్తుంది. నివాస శైలే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా చిన్న చిన్న పార్కులు, డైనోసార్స్ రూపంలో ఉన్నవి, హట్స్ రూపంలో ఉన్నవి, కొండలు, గుహలు, పులులు పైన కొండ మీద అలా నుంచున్నట్టుగా చాలా ఇంట్రెస్టింగ్గా పార్కును కూడా ఇక్కడ సెట్ చేశారన్నమాట.
పార్క్లో కొంచెంసేపు స్పెండ్ చేసేసి ఇటు గిరిజన సాంప్రదాయ శైలిని చూడటానికి మేము ఇక్కడికి వచ్చేసాము. లోపల 2 ఫ్లోర్స్గా ఉంటుంది మనకి. ఎంట్రన్స్లోనే పుట్ట పుట్ట ముందర నిజంగానే మనిషి ఫ్లూట్ ఊదుతూ పాముని బయటకు తీసుకురావడానికి ట్రై చేసే విధంగా మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సేమ్ ఇలాంటి ట్రైబల్ మ్యూజియమే అరకులో కూడా ఉంది. ఇక్కడ ఎక్కువ కలెక్షన్ ఉంది. అలాగే డిఫరెంట్గా జీవన శైలి అనేది చాలా వివరంగా మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందన్నమాట. ఎక్కడికక్కడ బోర్డ్స్ మెయింటైన్ చేయడము, అలాగే లోపల దేనికది కేటగరైజ్ చేసి ఆ కేటగరైజ్ చేసిన ఏరియాస్లో చాలా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మనకి అక్కడ వస్తువుల్ని చూసినా వాళ్ళ మనుషుల్ని వాళ్ళ వస్త్రధారణ ఇవన్నీ చూసినా కూడా ఈజీగా తెలుసుకునే విధంగా ఉన్నాయి. దాంతోపాటే ఎక్కడికక్కడ మెన్షన్ చేస్తూ హిస్టరీ అంతా కూడా నోటీస్ బోర్డు రూపంలో అక్కడ పొందపరిచి ఉంచారన్నమాట. సో ఎక్కడికక్కడ మనం చదువుకుంటే ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. ఈవెన్ చదవకపోయినా అలా చూస్తే ఓహో వీళ్ళు ఇలా ఉన్నారా అన్న ఒక క్యాప్చర్ ఆఫ్ ఫోటోతోటే మనకు అర్థమైపోతుంది. అంత నీట్గా ఉన్నాయి. అండ్ ప్రదర్శన విధానం అనేది చాలా క్లియర్గా ఉంది ఇక్కడ.
అప్పుడు దట్టమైన అడవులలో వీరి జీవన శైలి అసలు ప్రపంచంతో సంబంధం లేకుండా గడిచేది. తర్వాత తర్వాత రోడ్స్ అవన్నీ వేసిన తర్వాత నిదానంగా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అయింది ప్రజలతోటి. ఇక్కడ కనిపించే వారి జీవన శైలి, వాళ్ళ వృత్తి, వాడే వస్తువులు, డైలీ లైఫ్, అలాగే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వెపన్స్ కానీ చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా మనకి నాలెడ్జబుల్గా ఉంటుందన్నమాట. చాలా వింత వింతగా కనపడుతూ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రతి వస్తువు కూడా. వారికి వారి జీవనశైలి సాధారణంగా కనిపించినా కొత్తగా చూస్తున్న వారికి అదొక వింత ప్రపంచంలాగా ఇంట్రెస్టింగ్ థింగ్ లాగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు, వాళ్ళు ధరించే ఆభరణాలు ఇవన్నీ కూడా చాలా డిఫరెంట్గా కనపడతాయి. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. ఆ కలర్ఫుల్ కాంబినేషన్ అసలు వీడియో అయితే పక్కకు తిప్పొద్దు అనే విధంగా ఉంటుంది. అంత బాగుంది కదా. ఇలా ఇక్కడ పార్క్లో ట్రైబల్ మ్యూజియంలో మేము చాలాసేపే స్పెండ్ చేశాము. ఇలా వచ్చి అలా వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళం ప్రతీదీ కూడా చాలా కీన్ అబ్జర్వేషన్ అనేది చేయడం జరిగింది. ఇంట్రెస్టింగ్గా ఉంది. వాళ్ళు వాడే వస్తువులు ఏంటి, డ్రమ్స్ ఏంటి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా మనకి కనపడుతూ ఉన్నాయి. రెగ్యులర్గా వాడే వస్తువులైనా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు ప్రిపేర్ చేసుకున్న విధానము మోడర్న్గా ఇప్పుడు అన్నీ మనకి అందుబాటులో ఉన్నాయి. కానీ అప్పట్లో వాళ్ళకు దొరికిన దానితోనే వాళ్ళు ఎంత చక్కగా క్రియేట్ చేసుకున్నారు అనేది చూస్తే చాలా చాలా బాగా అనిపిస్తుంది మనసుకి. ఇంత చేతి పని, చేతి వృత్తి అనేది నమ్ముకుని వారిని వారు సర్వైవ్ చేసుకున్నారు ఇంత దట్టమైన అడవిలో జీవిస్తూ కూడా. ఇలా మ్యూజియం విజిటింగ్ అయితే మేము కంప్లీట్ చేసేసుకుని రిటర్న్ అయిపోతున్నాము. ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. మ్యాక్సిమం పార్క్ మొత్తం అలాగే మ్యూజియం మొత్తం కూడా నేను మీకు కవర్ చేశాను. దగ్గరకు వెళ్ళి చూస్తే ఇంకా మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అలాగే ఇంకొన్ని విశేషాలు తెలుసుకోవడానికి వీలు కుదురుతుంది. సో తప్పకుండా శ్రీశైల క్షేత్ర దర్శనానికి వచ్చినప్పుడు ఈ ట్రైబల్ మ్యూజియం కూడా వెళ్ళండి. బికాస్ చాలా దగ్గరగా ఉంది, అందుబాటులో ఉంది కాబట్టి వెళ్ళడం కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఇన్ఫర్మేటివ్గా ఉంది కదా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండడానికి సక్సెస్ లైఫ్ మంత్రా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసేయండి. దాంతోపాటే లైక్ చేయండి, షేర్ చేయండి. సలహాలు, సూచనలు, రిక్వెస్టెడ్ వీడియోస్ కోసం కామెంట్ రూపంలో తప్పకుండా పంపించండి. అంటిల్ దెన్ యువర్స్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.